రెండు గ్రూపులుగా విభజించి అంటే సంవత్సరానికి ఒకసారి గ్రూప్ మారుతారు. ఒక 75 యూనిట్లు వాళ్ళు 90 యూనిట్లు అన్న వాళ్ళు 75 యూనిట్లోనే ఉంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ ఆ 12 నెలలు యావరేజ్ చేసి వాళ్ళని ఏ గ్రూప్ నుంచి బి గ్రూప్కో బి గ్రూప్ నుంచి సి గ్రూప్కు మార్చడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ఓపెన్ చేశాడు, రేట్లు మార్చలా, ఏ నెల కానాల గ్రూప్. ఇవాళ ఈఆర్సీ ఇచ్చిన ఆర్డర్లో అంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి. కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు ఎందుకు పెరిగినాయి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేసిన స్టేట్మెంట్, మేము రేట్లు పెంచలేదన్నారు. రేట్లు పెంచడం మాట వాస్తవమే, కానీ సంవత్సరానికి ఒకసారి మారాల్సిన గ్రూప్ని నెల నెలా మార్చాడు. అంటే నేను మా ఇంట్లో నేను 75 యూనిట్లు కనుక వాడితే ఆ 75 యూనిట్లని గత ప్రభుత్వంలో రెండు స్టెప్స్గా పెట్టాం. అంటే 50 యూనిట్ల వరకు ఒక ఛార్జీ, 50 నుంచి 75 వరకు ఒక ఛార్జీ. అదే 50 యూనిట్లు కనుక నేను వాడితే యూనిట్కి రూపాయి 45 పైసలు, ఒకవేళ నేను 75 యూనిట్లు వాడితే 51 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకు 2 రూపాయలు 60 పైసలు కట్టేవాడిని. ఇప్పుడు నేను పొరపాటున కనుక 76 యూనిట్లు వాడితే అంటే ప్రతి నెల 7వ తారీఖు 8వ తారీఖు కరెంట్ రెడీని తీసుకోవడానికి వస్తారు. వాళ్ళు 2 రోజులు ఆలస్యమైన తర్వాత మా ఇంట్లో ఏదైనా ఒక లైట్ కనుక పొరపాటున వేసుంటే తీయటం మర్చిపోయినా ఈ స్మార్ట్ మీటర్లో ప్రతి మిల్లీ యూనిట్ కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 77-78 యూనిట్లు అవుద్ది. 77-78 యూనిట్లు అవ్వగానే నా పరిస్థితి ఏంటి, ఏ కేటగిరీలో నన్ను బి కేటగిరీలో బిల్ చేస్తారు. బి కేటగిరీకి వెళ్తే నా పరిస్థితి ఏంటి, 50 యూనిట్లకి నేను గతంలో 45 రూపాయలు కడితే ఇప్పుడు 50 యూనిట్లకి 2 రూపాయలు 60 పైసలు కట్టాలి నేను. అంటే ఒక యూనిట్ పెరిగిన పాపానికి నా మీద దాదాపుగా 70-80 రూపాయలు భారం పడే పరిస్థితి. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఆమోదించిన దాంట్లో రేపు ఆగస్టు నుంచి కొత్త టారిఫ్ అమలవుద్దని చెప్పారు. ఈ కొత్త టారిఫ్లో ఇప్పుడున్న 3 గ్రూపుల నుంచి 2 గ్రూపులే చేశారు. స్లాబ్లు కూడా గత ప్రభుత్వంలో 13 స్లాబ్లు ఉండేవి, కానీ వీళ్ళు మొత్తం 1, 2, 3, 4 స్లాబ్లు మాత్రమే చేశారు. అంటే ఏమైంది, ఇవాళ 300 యూనిట్లు కనుక దాటితే ఎంత వాడుకున్నా 7 రూపాయలు 50 పైసలే యూనిట్కి అవుతుంది. కానీ చిన్నవాళ్ళు అంటే 75-100 యూనిట్లు కట్టేవాళ్ళు గతంలో 45 రూపాయలు కట్టేవాళ్ళంతా ఇవాళ 4 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. అంటే ఈ పెరుగుదల ఎవరి మీద పడుతుంది, పేదవాళ్ళ మీద పడుతుంది. 300 యూనిట్లు ఎవరు వాడతారు నెలకి, కనీసం మినిమం ఒక 4 ఫ్యాన్లు, ఫ్రిడ్జు, ఒక ఏసీ, ఒక వాటర్ మోటార్, ఇవన్నీ ఉంటే తప్ప 300 యూనిట్లు నెలకు కన్సంప్షన్ ఉంటుంది. కానీ చిన్న చిన్న ఇళ్లలో ఒక గది 2 గదులు ఉండేవాళ్ళలో ఒక ఫ్యాను, ఒక 3-4 లైట్లు, మహా ఉంటే ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది. వీళ్ళ మీద పడే భారం ఎంత ఉంటో అంతకంటే తక్కువ భారం ఇవాళ హై ఎండ్లో అంటే ఎక్కువ కరెంటు వాడే వినియోగదారుల మీద పడుతుంది. ఇది ఏ రకంగా న్యాయమో ప్రభుత్వం చెప్పాలి. అంటే ప్రభుత్వం ఎప్పుడు ట్యాక్సేషన్లో కానీ ఎకనామిక్స్లో కూడా ఏం చెప్తారంటే ఎక్కువ ఖర్చుని ఎవరైతే పెడతారో అక్కడ ఆదాయం తీసుకున్న మార్గం చూడాలి తప్ప తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గర ఆదాయ మార్గాలు ఎత్తుక్కోవటం అనేది డెమోక్రసీ సెటప్లో మంచిది కాదు. మరి వాళ్ళ కరెంటు విషయంలో ప్రభుత్వం చేసిన తప్పులు, అసలు ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందనేది ప్రజలకు తెలియట్లేదు, ఎందుకంటే ఇందులో టెక్నికల్ అంశాలు ఉన్నాయి కాబట్టి. కానీ అవినీతికి, అసమర్థతకి విద్యుత్ రంగం ఇవాళ పుట్టిల్లైంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే రేపు ఆగస్టు నుంచి ప్రజలకు తెలుస్తుంది ఈ కరెంటు వోల్టేజ్ ఎంత భయంకరంగా ప్రజల్ని తాకబోతుంది అనేది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క అసమర్థత, అవినీతి. ఇవాళ ప్రభుత్వానికి థర్మల్ స్టేషన్స్లో బొగ్గు సప్లై లేదు,
ఎందుకంటే బాకీలు చెల్లించలేదు. అలాగే సెకి అంటే సోలార్ పవర్ కార్పొరేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధారంలో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ అది. భారతదేశంలో ఉన్న సోలార్ ఎనర్జీ ఎక్కడున్నా కూడా కొనుక్కునే అవకాశం ఉంది అక్కడ, ఒక స్టాక్ ఎక్స్చేంజ్ లాంటిది. దానికి డబ్బులు కట్టలేదు. ఎంత కట్టాలి? దాదాపు 7486 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు కట్టాల్సి వస్తే, వాళ్ళ బాకీ నిమిత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో 107 కోట్లు ఉంటే దాన్ని ప్రభుత్వంతో అనుమతితో ఆ సిక్కి వాళ్ళు ఆ 107 కోట్లు తీసేసుకున్నారు. ఇది నేను చెప్తున్న వాస్తవం కాదు, రాజ్యసభలోనే వాళ్ళు చెప్పారు.